విశ్వమణి బాబు గారు ఈ కాలంలో చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు అలాగనే ఖర్చులు పెరిగేసి కూడా మందులకు కూడా డబ్బులు లేకుండా ఆపరేషన్స్ కూడా డబ్బులు లేకుండా అప్పుల పాలై కూడా మళ్ళీ డబ్బులు కూడా పుడతలేవు ఇలాంటి అనారోగ్యం ఉన్న వాళ్లకు త్వరగా డబ్బులు పుట్టేసి వాళ్ళ బాధ నుంచి తొలగి డబ్బు రావాలంటే ఏం చేయాలి మంచికి అండి ఇది అంటే దీంట్లో రెండు రకాలుగా పడుకోవచ్చు మనం ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నవారు ఒక ఆపరేషన్ చేయాలి లేక దాంట్లో నుంచి బయటపడాలి మెడిసిన్స్కి డబ్బు కావాలి హాస్పిటల్కి మొత్తానికి డబ్బు కావాలి అనుకొని దానికి రాలేదు పోలేదు అనే అనుకున్న వాళ్ళకి ఒక మార్గం ఉంది డబ్బులే లేకుండా మనం సింపుల్గా బయటపడాలంటే ఇంకొక మార్గం రెండు మార్గాలు ఉన్నాయి చెప్పండి బస్ట్ మార్గం డబ్బు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను అంటే ఇప్పుడు ఒక అతనికి అనారోగ్య సమస్యలు హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినారు కదా అతనికి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయించినారు వాళ్ళ బడ్జెట్లు వేస్తున్నారు ఆ స్కానింగ్ అనేసి ఏదో ఈ ఎక్స్రే అంటారు ఇంకొక డాక్టర్ వస్తారు ఈ స్కాన్ తీయాలని రిపోర్ట్ రాస్తూ ఉంటారు అక్కడ ఒక పేడ దగ్గర ఇచ్చేస్తారు ఆ మంచానికి దాన్ని చూస్తారు దీన్ని రాసేసి వెళ్తాడు అంతే వీళ్ళు వస్తారు చార్జ్ తీసి ఎత్తు కూర్చొని పెట్టుకుంటారు నర్సులు ఉండేది దానికి దాన్ని చూసి ఆయన డాక్టర్ ఏం రాస్తారు దాన్ని తీసుకొచ్చి రిపోర్ట్ ఆడు పెట్టాలి చూపించాలి ఆయనకి తెచ్చుకొని పోతారు ఏ చేసినారు ఒక ఐదు ఆరు టెస్టులు ఆ దీనికి అవుతుందా మాకు రెండు లక్షలు మూడు లక్షలు లేకపోతే యాభై వేలు వేలు అవుతుంది లేకపోతే ఒకటిన్నర లక్షలు అవుతుంది అనేసి అన్ని దీనికి ఇంత పాల్ టైం ఉండదు దీనికి పాల్ టైం ఉండదు దీనికి పాల్ టైమ్ ఉండదు అబ్బో నేను తినేదానికే తిండి లేదని నా దగ్గర ఉండేది నేను అటాటా కూర్చొని పెట్టుకుని అట్ట చేసి పెట్టుకునేది ఒక యాభై వేలు తా పెట్టుకొని ఉన్నాను ఒకటిన్నర లక్ష అవుతున్నారు నాకు ఎలా వస్తుంది అబ్బా ఏం చేయాలని బాధలోకి వెళ్తారు అంటే నెగిటివ్ రిలీజ్ చేసుకుంటారు అలా ఉండకూడదు అటు ఇప్పుడు ఎట్టా వెళ్ళిపోయినా హాస్పిటల్కి వెళ్ళిపోయినావు దాంట్లో నుంచి బయటపడాలి బయటపడాలంటే నువ్వు ఏం చేయాలంటే డబ్బు రాలేదు నా దగ్గర లేదు అనేది మర్చిపో ఆ డబ్బు వచ్చేసినట్టు నువ్వు హాస్పిటల్ బిల్లు కట్టేసినట్టు అక్కడ ఏమేమి చెప్పినారో కట్టేసుకుంటూ నువ్వు హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళిపోయినట్టు నీకు అన్ని ఆపరేషన్ సిర్జరీని ఏం చేయాలనో ఏ ఆపరేషన్లు ఏదేది ఉన్నాయో అవన్నీ జరిగిపోయినట్టు నువ్వు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళినట్టు పదే 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 బయట చెప్తూ ఉండాలి బయట చెప్పాలి నాకు డబ్బులు వచ్చేసింది నేను చాలా సులభంగా కట్టేశాను నాకు ఆపరేషన్ అయిపోయింది నేను ఆరోగ్యం ఉన్నాను నేను డిశ్చార్జ్ అయిపోయి నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళినాను డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు మాటల్లో చెప్పడమే అప్రిమేషన్ అండి మాటల్లో చెప్పు చెప్పు వీలైతే కన్ను మూసుకో ఇప్పుడు బెడ్లో ఉన్నావు కదా నువ్వే కదా నీ పక్కన ఉన్న వాళ్ళైనా సరే నువ్వైనా కూడా పదే పదే కళ్ళు మూసుకున్నా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు నీ దగ్గరికి వచ్చినట్టు ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చినట్టు నువ్వు కట్టేసినట్టు నువ్వు హ్యాపీగా అక్కడ అన్ని పైనలు పూర్తి చేసుకున్నట్టు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినట్టు ఆ యొక్క డ్రీమ్ పట్టించాలండి విజువలైజేషన్ పట్టించాలి విజువలైజేషన్ ఎప్పుడైతే పట్టిస్తావో ఇప్పుడు నీకు ఎలా కావాలనేది క్రియేటర్ ఎవరు మీరే నువ్వు అప్పుగా వాళ్ళని పోయి అడుగు ఇప్పుడు కొంతమంది ఉంటారు డబ్బు కావాలి ఇప్పుడు ఒకటిన్నర లక్ష కావాలి కదా అంతే భార్యనే పిలిచేదో లేక పిల్లల్ని పిలిచేదో లేక కొడుకుని పిలిచేదో ఆయన పోయి అడిగి చూడు బో పా ఆయన దగ్గరికి పోయి నేను చెప్పినా నేను చెప్పా డాడీకి వెళ్ళి బాగాలేదు మా డాడీ ఒక లక్ష రూపాయలు అడగమన్నాడు అని మీరు ఇలా క్రియేట్ చేసుకుంటారు అప్పు నువ్వే కదా క్రియేట్ చేసుకున్నావు నువ్వు పంపిస్తావు నువ్వు చెప్పినావు అంటే పోతారు వాళ్ళు ఒక్కొక్కసారి నువ్వు నెగిటివ్ థాట్స్ వాళ్ళు ఒకవేళ పోతున్నాడు ఆయన ఇస్తాడే ఈ తెలియదే నేను పోతే బాగున్నాను నా పిల్లవాడిని పంపిస్తున్నాను నేను అనారోగ్యంలో ఉన్నాను నా పిల్లవాడు పోతే ఇస్తాడు ఈ లేదే నువ్వు మళ్ళీ నెగిటివ్ రిలీజ్ చేయకూడదు ఇక్కడ ఇక్కడ రిలీజ్ చేసినా అక్కడ అక్కడ ఇవ్వడం లేదు లేదనైనా నిన్న ఉన్నింది నిన్న వేరే దాన్ని పెట్టేసినాను కదని నేనేస్తాడు నువ్వు ఇక్కడ పాజిటివ్ కానీ అలాంటి వాళ్ళు ఎవరినన్నా ఉంటే నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు నువ్వే నువ్వు క్రియేట్ చేసుకున్నది నువ్వే కాబట్టి ఇలా క్రియేట్ చేసుకొని పంపించినావు అంటే ఆయన పోయారు నా కొడుకుని పంపిస్తున్నావు ఆయన పోయిన వెంటనే ఇస్తాడు ఖచ్చితంగా నాకు డబ్బులు అంతా అది నా కొడుకు తీసుకొస్తాడు అనే నమ్మకాన్ని నీ మీద నువ్వు పెట్టు పెట్టేసి పంపించినవంటే నువ్వు అనుకున్నావు కాబట్టి అదే రూపంలో జరుగుతుంది అలా కాకుండా నాకు ఎలాగైనా ఏదో ఒక రూపం ఏర్పడుతుంది ఏదో ఒక మార్గంలో నాకు డబ్బు వస్తుంది నేను యాపి కట్టేస్తానని ఎట్టగానే విజువలైజేషన్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది డబ్బు అంతది ఆటోమేటిక్గా ఆ నాయముల నుంచి బయటపడి నువ్వు వెళ్ళిపోవచ్చు ఈ రెండు కాదు మనకి ఈ రెండు వద్దు అసలు మనం ఇక్కడ డిశ్చార్జ్కి ఇలా అన్నారు కదా ఇలా అన్నారు మనకి వద్దు ఈ డిశ్చార్జ్ వద్దు ఈ అయ్యా మాకు అంత డబ్బులు మేము నువ్వు ఏదో ఒకటి చెప్పేసి మేము డిశ్చార్జ్ చేసి మేము వెళ్తాం డిశ్చార్జ్ చేసే మేము వెళ్తామనేసి డిశ్చార్జ్ చేసుకునే ఇంటికి వెళ్ళండి నేను చెప్పినట్టు చేసి చూడు అది ఏ జబ్బైనా దేనికైనా చూడండి నా క్లాసులు ఫీడ్బ్యాక్లు చూడండి నా క్లాస్ హైదరాబాద్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్లు చూడండి అనారోగ్యంలో ఉన్నవాడు పశ్చివాతంలో ఉన్నవాడు డాక్టర్లు డాక్టర్లు జరగదు అన్నారంట ఆయన వయసు అరవై రెండు వయసు అయిపోయింది ఇంకా లేదు పచ్చివాత కాళ్ళ చేతులు పడిపోయినాయి ఇంకా లేదు ఇతనికి ఇంక అంతే తీసుకుని వెళ్ళండి ఇంకేదో అయిపోయింది వయసు కూడా ఏదో కాలంతో అన్నారంట ఆయన నా పరమ శిష్యుడు చూడు వయసులో పెద్ద ఆయన నా వీడియోలు చూసి పిచ్చి పిచ్చిగా మంచి మంచి చిన్న చిన్న విషయాలన్నీ సాధించుకొని ఉన్నాడు ఆయన సైక్ చేసి పిల్లలకి ఈయనకి కాల్ చేయండి ఇంత మాట్లాడచ్చాను నాకు కాల్ చేశారు ఈయన చూసేది వాళ్ళకి తెలుసు విశ్వమణి బాబు వీడియోలు చూస్తాడని చూసి నాకు కాల్ చేశారు ఏమైందమ్మా నాన్న వాళ్ళ అమ్మాయి ఏడ్చింది ఎడకమ్మా మా డాడీ ఇలా మీ పిచ్చి అండి మీ వీడియోలు చూస్తూ ఉంటాడు అన్ని పనులు చేసుకుంటాడు నీ వీడియోలు వల్ల అన్ని చదివి ఇప్పుడు పచ్చివాతం డాక్టర్ చూపించినాం వల్ల పడదని వేసినారు ఇంకా వయసు చెప్పింది తీసుకుని నన్ను ఏదేదో చేసినాం నాయం కాలేదండి అని నేను చెప్పింది చేయండి అమ్మ స్పీకర్ ఆన్ చేయి ఆయన చెవులు పెట్టు ఆయన ఏం పేరు ఆయన పేరు చెప్పు ఏమండి వింట ఉండారా వింటూ ఉన్నారు వినండి నేను చెప్పినట్టు చేయండి మీరు కళ్ళు మోసుకున్న పడకలో ఉన్నారు కదా పడకలు వండుకొని విజువలైజ్ చేసినావు డైలీ పట్టించు నేను నువ్వు లేచేసినట్టు లేచి నీ పనులు నువ్వు చేసుకున్నట్టు ఇప్పుడు ఆయనకి ఒక మంచి పట్టుకొని లేపాలి అన్నం పెట్టాలి బాత్రూమ్కి తీసుకుని కూర్చొని పెట్టాలి మళ్ళీ తీసుకొచ్చి పండబెట్టాలి ఇలా ఉంది దాన్ని మర్చిపో నువ్వే లేచినట్టు బాత్రూమ్ వెళ్ళినట్టు వచ్చి స్నానం చేసినట్టు వాళ్ళు పెట్టింది నువ్వు తిన్నట్టు లేక నువ్వు పనులు నువ్వు చేసుకున్నట్టు డ్రీమ్లో పట్టిస్తూ ఉండు అమ్మ మీరు కూడా ఇలా చేయండి ఏమని మా డాడీ చాలా సులభంగా లేచి అతని పనులు పూర్తి చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు డ్రీమ్ చేసి విజువలైజేషన్ చేసి అప్రిమియేషన్ చేస్తూ అతను లేచేస్తారు కొన్నాళ్ళు తర్వాత మీరు అందరూ పాజిటివ్ నింపండి ఆయనకి ధైర్యాన్ని పెంచండి ఆ డే నువ్వు లేస్తావు నువ్వు నీ వల్ల అవుతుంది నువ్వు లేచి తొందరలో నడమారుతావు వాళ్ళేంది డాడీ డాక్టర్ చెప్పింది నువ్వు లేస్తున్నావు చూడు నీ వల్ల అవుతుంది అని పదే పదే పట్టించమన్నా లేచేసినాడు ఒకరోజు అకస్మాత్తుగా లేచి ఆయన పోతున్నాడంట అకస్మాత్తుగా లేచి బాత్రూమ్ పోతున్నాడంట వీళ్ళే బెదిరిపోయినారంట బెదిరిపోయినాడు ఏంది ఇతను లేచిపోతున్నాడంట ఎట్లా లేసినాడని తెలియదు ఆయన నమ్మించాడు కదా నేను లేచేసినా లేచేసినాను నాడి నరాలు నమ్మిపోయినాయి కదా ఈ నేరం ఆయన నమ్మింది కదా లేపేస్తుంది అండి ఆటోమేటిక్ లేపేస్తుంది కాకినాడలో కూడా ఒక లేడీని లేపినాను ఒక డిగ్రీ క్యాడినెట్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయే కలిగి ఆ యొక్క ఫీలింగ్తో ఇన్నర్ మైండ్తో ఫీలింగ్ భయపడి పడిపోయిన జ్వరం వచ్చి వెనక లేదు నేను చెప్పింది చేశాను ఈరోజు బీన్ ఇచ్చేస్తా ఉందండి డాక్టర్లు తొంభై లక్షలు ఏదో డబ్బులు కూడా ఖర్చు పెట్టారండి దానికి ఎక్కడ ఏమి లేదు నేను చెప్పింది చేశాను ఏ రూపాయి ఖర్చు లేకుండా నన్ను దేవుడికి మొక్కుతున్నారు వాళ్ళ ఇంట్లో లేచేసి యాప్కి బిజినెస్ కూడా చేస్తున్నది ఇప్పుడు ఆ పశ్చివాతం లేచిన ఆయన ఫీడ్బ్యాక్ వచ్చి ఇచ్చాడు చూడండి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు చూడండి ఏమని నేను చాలా సులభంగా లేచేసాను ఈ గురువే దీనికి కారణం అనేసి ఇలాగనే డైలీగానే ఆ ఇన్నర్ మైండ్ నమ్మిస్తే ఇంట్లో అతనే లేచేస్తాడు అన్ని నయాలు పోతాయండి ఒకటి కావాలంటే ఒకటి వదలాలి వదిలాలి నువ్వు ఎలా ఉన్నావు అనేవి అంటే చాలా మంది ఎలా అంటే ఒక కనీసం ఒక కీళ్ళు నొప్పి వచ్చింది అనుకో కాళ్ళు నొప్పి పట్టేసిందను అబ్బా కాళ్ళు నొప్పిలే నేను లేకపోతున్నానే అమ్మా నీళ్ళు కొంచెం దామా నేను లేనా చూడు ఏం పట్టిస్తున్నావు నువ్వా నేను లేను నీళ్ళు కొంచెం దామ్మా అనేసి నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు ఎందుకయ్యా నేను లేస్తాను నా నీళ్ళు నేనే పోయి తాగతానని పట్టించలేకపోతున్నావు మన రాజమండ్రి ఫీడ్బ్యాక్లో చూడు ఏం చెప్తున్నాను నా గురించి ఒక లేటీ స్టిక్ పట్టుకొని నడవాలంట లేదు విసుమణి బాబు గురువు వీడియోలు చూడని నేను ఆయన ఆయన ఒకరోజు అక్కడ ఏమని మీరు ఇలా చేసినా చూస్తున్నానంటే ఇప్పుడు ఆ స్టిక్ బారేసి నువ్వు నడిచిన దగ్గరికి వస్తావు నీ వల్ల అవుతుంది విసుమ్మణి బాబు గారిని తలుచుకో నడిచిరా అన్నారంట పన్నెండు అడుగులు వేసేసింది అంట స్టిక్ లేకనే నడవదని నమ్ముకొని ఆమె దాన్ని పట్టుకొని నడుచుకుంటున్నామి స్టిక్ లేకుండా పన్నెండు అడుగులు ఎలా వచ్చేసింది ఆయన దగ్గరికి ఎలా వచ్చిందండి ఈ నమ్మకాన్ని ఆయన కూర్చొని పెట్టాడు కదా ఆమెకి నేను మొన్న ఫీడ్బ్యాక్ ఇచ్చాడు చూడు మార్చి ముప్పై ఒకటిలో చూడండి ఏదైనా సాధ్యమండి అండి డైలీ కానీ ఇలా చేస్తే డబ్బు రూపంలో కావాలి ఇలా ఆపరేషన్ చేసుకోవాలంటే అలా పట్టించండి ఏది వద్దు మనం ఏది లేకుండా సులభంగా నయం అయిపోవాలంటే ఎలా పట్టించండి ప్రతిరోజు ఇలా పడితే మీరు ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి వచ్చేస్తారు ఓకేనా ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరో నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు విజువలైజేషన్ చేసిన ఆరోగ్యం గురించి నేను చాలా సులభంగా ఆయుష్ ఆరోగ్యంతో లేచి నా పనులు పూర్తి చేసుకుని నేను ఆరోగ్యాన్ని ఆ ఇంటికి వెళ్ళినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు थँक्यू वर थँक्यू मनी थँक्यू सो मच थँक्यू